వెల్కమ్ టు ఆదిత్య క్రాఫ్ట్ క్రియేషన్స్ ఈరోజు టాపిక్ చాలా రిక్వెస్టింగ్ వీడియో అండి ఏంటంటే టి బేర్ కటింగ్స్ని మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే బొమ్మ ఎంత పెద్దగా చేసుకోవాలి చిన్నగా చేసుకోవాలంటే కటింగ్స్ మేము ఎలా తగ్గించుకోవాలి అని దాని గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు దాని గురించి ఈరోజు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ టెడ్డీ బేర్ కటింగ్ ప్యాటర్న్స్ అనేది మనం పెద్దగా చిన్నగా కూడా చేసుకోవచ్చండి ఈ టెడ్డీ బేర్ వచ్చి మనకి పెద్ద సైజు కదా ఇది హాఫ్ మీటర్ టెడ్డీ బేర్కి సంబంధించిన కటింగ్ ప్యాటర్న్స్ అండి ఇవి టోటల్ ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి మనం దీన్ని చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇది వచ్చి పావు మీటర్లో ఇంకా సగమే పడుతుంది ఈ టెడ్డీ బేర్ నాకు కావాలనిపించి ఆ సైజు కూడా నేను తీసుకున్నాను నేను ఇవి ఎలా తగ్గించుకున్నాను అంటే చాలా సింపుల్ అండి అది మీరు కూడా చేసుకోవచ్చు మెయిన్ థింగ్ ఏంటంటే మీరు కావలసిన కటింగ్ ప్యాటర్న్స్ తీసుకొని అది ఎంత పెద్దగా పెంచాలి తగ్గించాలి అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి ఈ కటింగ్ ప్యాటర్న్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇంచెస్ కూడా తప్పు లేకుండా కట్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్ మీరు జిరాక్ షాప్ దగ్గరికి వెళ్ళి మీ ఈ కటింగ్స్ వాళ్ళకి ఇచ్చి దాన్ని పెంచడం తగ్గించడం అనేది చేయమంటే వాళ్ళు చేస్తారు అయితే మీకు ఎంత టెడ్ బొమ్మ కావాలనేది ముందు మీరు డిసైడ్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్ని కటింగ్స్ కూడా ఒకే లెంత్లో మీకు కట్ అయిపోతాయి ఇవి పెంచడానికి తగ్గించడానికి చాలా ప్యాటర్న్సే ఉన్నాయండి ఈ జిరాక్స్ ద్వారా మనం సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చు దీని మూలంగా ఏంటంటే మీకు బొమ్మ కటింగ్ కూడా నీట్గా వస్తుంది బొమ్మ ఫినిషింగ్ బాగుంటుంది అంటే ఒక పార్ట్ ఎక్కువగా ఒక పార్ట్ తక్కువగా లేకుండా ఉంటుంది ఇది చూడండి ఈ పార్ట్ వచ్చి నేను పెద్దది చిన్నది పెట్టాను చూడండి ఎంత తేడాతో నేను పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా చేసుకోవచ్చు చిన్నగా ఉన్న కటింగ్ని పెద్దగా కూడా మనం చేసుకోవచ్చు అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జెరాక్ షాప్లో ఇచ్చినప్పుడు వాళ్ళకి పాయింట్స్ రూపంలో చెప్పాల్సి వస్తుందండి అదేంటంటే ఇప్పుడు ఒక కటింగ్ ప్యాటర్న్ వచ్చి పెద్దదైనా చిన్నదైనా ఏదైనా కూడా వాళ్ళు హండ్రెడ్లో చూసుకుంటారు అంటే హండ్రెడ్ నెంబర్ ఉంటుంది ఒక ఒక్క కటింగ్ ప్యాట్రన్కి ఇప్పుడు మనం పెద్ద సైజు ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు నాకు పెద్ద సైజు టెడ్డీ బేర్ కావాలి అప్పుడు ఏం చేస్తానంటే ఒక కటింగ్ ప్యాటర్న్ ఆ కటింగ్ ఇచ్చి హండ్రెడ్ కదా ఆ హండ్రెడ్కి నేను పెద్దది చేయాలి అనుకున్నాను కాబట్టి దాన్ని హండ్రెడ్ని ఇంక్రీజ్ చేస్తున్నాను అంటే ఒక టూ హండ్రెడ్ ఇంక్రీజ్ చేయమంటానమాట టూ హండ్రెడ్ నెంబర్ వచ్చేటట్టు పెట్టి నాకు కటింగ్స్ని జెరాక్స్ తీసి ఇమ్మంటాను అప్పుడు ఆ కటింగ్ అనేది చాలా పెద్దగా అయిపోయింది అదే నేను చిన్న సైజు కటింగ్ కావాలి అని అనుకున్నాను అనుకోండి అది మనం ఏదైనా పెద్దదైనా చిన్నదైనా కూడా ఆ బొమ్మ కంటే ఇంకా చిన్నగా కావాలనుకున్నప్పుడు సేమ్ అదే కటింగ్ వాళ్ళు మళ్ళీ హండ్రెడ్ తీసుకుంటారు మనం చిన్న సైజ్ కటింగ్స్ ఇచ్చినా కూడా ఆ హండ్రెడ్ని మనం ఇంకా చిన్నది కావాలనుకుంటున్నాం కాబట్టి నేను సపోజ్ ఒక ఫిఫ్టీయో సిక్స్టీయో తగ్గించమంటాను అలా తగ్గించినప్పుడు ఏంటంటే అది ఉన్న కటింగ్ కంటే కూడా ఇంకా చిన్నగా అవుతుంది మీరు టూ హండ్రెడ్ ఫిఫ్టీ అన్నానని అలాగే తీసుకోవాల్సర లేదండి మన ఇష్టం అది వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ వన్ థర్టీ మనకి ఎంత సైజు కావాలి అంటే మనం ఆ నెంబర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు మనం వన్ టూ ఇన్ నెంబర్స్ తగ్గిస్తే అది కూడా తగ్గదండి చాలా మైన్యూట్గా తగ్గుతుంది అంతేగాని ఎక్కువ తగ్గదన్నమాట అందుకనే ఒక ట్వంటీ థర్టీ మీరు మ్యాక్సిమం తగ్గించుకోవడం పెంచుకోవడం చేస్తేనే మీకు బొమ్మకి తేడా అనేది తెలుస్తుంది అయితే మనకి బొమ్మ ఎంత కావాలనిది మనకి ఎలా తెలుసుకోవాలంటే బొమ్మ మెయిన్ పార్ట్ ఉంది కదండి మనకు ఆ మెయిన్ పార్ట్ మనం తగ్గించి తీసినా పెంచి తీసినా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది దానికి ఎంతైతే తగ్గించి కానీ పెంచి కానీ మనం కటింగ్ జిరాక్స్ తీర్చుకుంటామో సేమ్ మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా అంతే నెంబర్తో తగ్గించడం కానీ పెంచడం కానీ చేయాలి అలా చేసినప్పుడే మీకు బొమ్మ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక పార్ట్కి ఒక నెంబర్ ఇంకో పార్ట్కి ఇంకో నెంబర్ అలా వద్దు ఒక బొమ్మకి మీరు మొత్తం అన్ని కటింగ్స్కి కూడా సేమ్ నెంబర్తో ఇంక్రీజ్ చేయండి లేదా డిక్రీజ్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో